ప్రైజ్ ద లార్డ్. ఇది నా భాగము. కీర్తన 108, కీర్తన 108 3వ వచనం, 108వ కీర్తన 3వ వచనం. జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. ప్రభు ఈ భాగమును ఆశీర్వదించునుగాక. భక్తుడు అంటాడు దావీదు, జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను. ఇక్కడ మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభు దినాన అని చూసినప్పుడు, దేవుని వాక్యంలోంచి దినము ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మీ జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మన విషయాలు చేసేటువంటి కార్యాలను బట్టి. వాస్తవానికి బైబిల్లో ఆరాధన అనే మాట చూస్తాము, కృతజ్ఞత అనే మాట చూస్తాము, ప్రార్థన అనే మాట చూస్తాము, విజ్ఞాపన అనే మాట చూస్తాము, స్తుతి అనే మాట కూడా చూస్తాము. అది ఈ దినం మనము మరి కృతజ్ఞత గురించి మనం చూడబోతున్నాం. అనగా దేవుడు చేసిన మేలును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఆయన ఏమయ్యన్నాడు అనే విషయం మనం చూసినప్పుడు 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడనయ్యన్నాం. దాంట్లో మొట్టమొదటి సంగతి చూడండి, కీర్తన 75. దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే మొదటి విషయం కీర్తన 75 మొదటి వచనం. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, నీవి సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. చూడండి, మొట్టమొదటి విషయము మన దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మనకు సమీపముగా ఉన్నవాడు. అందుకే యోబు కూడా అంటాడు, ఆయన నా సమీపంలో గడిచిపోతున్నాడు కానీ నేను ఆయన్ను కనుగొనలేకపోతున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం రాయబడింది 7వ వచనంలో, మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి మొదటి విషయం ఏంటంటే దేవుడు మనకు సమీపముగా ఉన్నటువంటి వాడు. అందుకే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక రెండవ విషయం మనం చూసినప్పుడు కీర్తన 138 2వ వచనం చదువుకుంటాం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. గమనించండి, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇక రెండవ విషయం మనం చూసినప్పుడు దేవుడు కృప కలిగిన వాడు, సత్యవంతుడు. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన సత్యాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏంటి ఆయన కృప అంటే, మరి 2 కొరింథీ 8:9 రాయబడింది కదా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైంది, మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. కనుక అది ఆయన కృప. కాబట్టి దేనికైతే మనం అర్హులం కామో దాన్ని అర్హులుగా చేసేది దేవుని యొక్క కృపై ఉంటామని. కనుక ఆయన కృపను బట్టి, ఆయన సత్యాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారుగా ఉన్నాము. ఇది 2వ ప్రాముఖ్యమైన సంగతి. ఇంకా 3వ విషయం మనం చూసినప్పుడు కీర్తన 107 8వ వచనం. కీర్తన 107 మనం గమనించామంటే 8వ వచనం చూడండి, 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇక 3వ విషయం మనం గమనించామంటే నరులకు ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు మన జీవితాలు జరిగిస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే యెషయా 9:6 రాయబడింది కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆయన మన జీవితాల్లో జరిగించేటువంటి ఆశ్చర్య కార్యములు, ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని ఆశ్చర్యాలు, ఆకాశంలో నుండి మన్నాను కురిపించటము, బండలోంచి నీళ్లు రప్పించటము, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటము, ఇవన్నీ కూడా వారి జీవితాల ఆశ్చర్య కార్యాలు అయితే, ఈవిడ మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యములను చేయిస్తున్నాడు. వాటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారు ఉన్న 3వ విషయం. ఇంకా 4వ విషయం మనం చూసినప్పుడు కీర్తన 7 17వ వచనంలో 4వ సంగతి మనం చూస్తాం. కీర్తన 7 7వ కీర్తన 17వ వచనం.
యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడ యెహోవా నామమును కీర్తించేదను. నాలుగు విషయం మనం చూసినప్పుడు దేవుడు న్యాయం విధించేవాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన అన్యాయం చేయడు. యోబు గ్రంథం 34:10 రాయబడింది, దేవుడు అన్యాయము చేయట అసంభవము అంటాడు, సర్వశక్తుడు దుష్కారము చేయట అసంభవం అంటాడు. కాబట్టి దేవుడు న్యాయవంతుడు, కాబట్టి ఆయన న్యాయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసినారున్నాం. ఇది నాలుగవ ప్రాముఖ్యమైన సంగతి. ఐదవ విషయం మనం చూసినప్పుడు కీర్తన 136 మొదటి వచనం మనం చూస్తాము. కీర్తన 136 మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఐదవ విషయం మనం చూసినప్పుడు యెహోవా దయాళుడు, దయాళుడు అంటే మంచివాడు అని అర్థం. కాబట్టి ఆయన మంచితనాన్ని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. కనుక అందుకే మరి యిర్మీయా గ్రంథం 33 రాయబడింది, యెహోవా మంచివాడు అని చూస్తాం. కాబట్టి మరి ఆయన మంచివాడు కాబట్టి మనం, ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది ఐదవ ప్రాముఖ్యమైన సంగతి. ఇంకా ఆరోది మనం చూస్తాము, 2వ తెస్సలోనికయులు 2:13. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకునేను. కనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. పౌలు అన్నాడు తెస్సలోనిక పత్రిక రాస్తూ తెస్సలోనికయులకు, దేవుడు ఆది నుండి రక్షణ పొందటానికి సత్యాన్ని నమ్ముడ ద్వారా రక్షణ పొందడానికి మేము ఏర్పరచుకున్నాడు, కాబట్టి దానిని బట్టి మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అంటే ఆరోదిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ 1 కొరింథీయులు 1:27 చదువుతాము, లోకంలో మరి బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు, బలవంతం సిగ్గుపరచడానికి ఎన్నికలైన వారిని ఏర్పరచుకున్నాడు, కనుక ఎన్నికైన వారిని అర్థం చేయడానికి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, కనుక జ్ఞానవంతులను సిగ్గుపాలు చేయడానికి, కానీ పనికిమాలిన వారిని తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకుని మనం చూస్తున్నాం. కాబట్టి ఆరోదిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నందుకు కాను మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఆరవ ప్రాముఖ్యమైన సంగతి. 7వది ఆఖరు చూస్తాము, కీర్తన 86 12:13. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరిచేదను. ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. గమనించమంటే 86:12 అన్నాడు, నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఎందుకు 13 చెప్పాడు, పాతాళపు అగాధము నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. ప్రభువా నా దేవా నాయుడులో నీవు చూపిన కృప అధికమైనది. అనగా మన జీవితాల్లో దేవుడు మనల్ని కాపాడేవాడుకున్నాడు, తప్పించేవాడుకున్నాడు, పాతాళపు అగాధము నుండి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నందుకు గాను ఇదిని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రజల మధ్య, సమాజములో, సంఘములో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే 7 సంగతులు చూసాం, మొదటిగా మరి ఆయన మనకు సమీపము ఉన్నందుకు కాను, 2వదిగా ఆయన సత్యము, ఆయన కృపను బట్టి, 3వదిగా ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి, 4వదిగా ఆయన న్యాయాన్ని బట్టి, 5వదిగా ఆయన దయను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, 6వది మనం చూస్తూ వచ్చాము ఆయన మనం ఏర్పరచుకున్నందుకు కాను, 7వది ఆఖరిది ఈ లోకంలో మన ప్రాణమును కాపాడుచున్నందుకు గాను, తప్పించినందుకు గాను మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే 141వ కీర్తనలో తప్పనిసరిగా విమోచించబడిన నీతిమంతులు ఏం చేయాలి? 141వ కీర్తన 13వ వచనం, కీర్తన 140:13, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదరు. కనుక నీతిమంతులైన వారు, ఆయన రక్తించేది కొనబడిన వారు, కనుక నిశ్చయముగా అంటే మస్ట్ అండ్ షుడ్, కనుక తప్పనిసరిగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా మన జీవ దినములన్నింటిలో కూడా దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభువు మనకు సహాయపడునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.